నేను ఇవాళ అభిజిత్ గురించే చెప్పాలనుకుంటున్నాను. నా లాస్ట్కి వచ్చింది, వన్ డే ఉంది సాటర్డే. సో సండే మా ఎపిసోడ్ చాలా టెన్షన్ టెన్షన్గా జరుగుతుంది. సో అభిజిత్ గురించి చెప్పాలంటే నాకు మొత్తం సీజన్ 4లో, బిగ్ బాస్ సీజన్ 4లో అభిజిత్ ఒక నాకు జర్నీ బాగా నచ్చింది. అభిజితే కాదు, అభిజిత్ వాళ్ళ మదర్ కూడా వచ్చిన తర్వాత చాలా ఎంటర్టైన్ చేశారు, చాలా జాలీగా ఉన్నారు, పాజిటివ్గా మాట్లాడారు. సో ఆల్ ది బెస్ట్ అవి, ఆల్ ది బెస్ట్. మీరు గెలిచి రావాలని కోరుకుంటాను. అబి ఈజ్ లైక్ మై సన్. సో అభిజిత్కి సెల్యూట్. అండ్ నేను అభిజిత్ గురించి ఇంతమంది చాలామంది రివ్యూస్ ఇచ్చారు. నెక్స్ట్ అభిజిత్ ఫ్యాన్స్ ఉన్నారు, డై హార్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. సో ఆ ఫ్యాన్స్ అందరికీ సెల్యూట్ చేస్తాను, ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడి వాళ్ళు అతని గురించి ఒక సాంగ్ తీయడం జరిగింది. సో చాలామంది అంత హార్డ్ వర్క్ చేసిన వాళ్ళు, అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. స్పెషల్ థ్యాంక్స్ టు జిఎన్ఎన్ ఛానల్ వాళ్ళకి. సో ఈ రివ్యూస్ అంతా ఈ బిగ్ బాస్ సీజన్ 4 కంప్లీట్ అయ్యే వరకు రివ్యూస్ బాగా ఇచ్చారు. సో అతనికి చాలా చాలా థ్యాంక్స్. నమస్కారం, నమస్తే. సో నెక్స్ట్ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే అభిజిత్ గెలిచి రావాలని కోరుకుంటున్నాను. సో జై అభిజిత్, జై అభిజిత్ జిందాబాద్. అండ్ విన్ అయ్యి మీరు రావాలి. ఆల్ ది బెస్ట్ అభిజిత్, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్ అభిజిత్. సెల్యూట్, మీరు గెలిచి రావాలని కోరుకుంటూ దిస్ ఇస్ ఫర్ యూ అభిజిత్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఎలాగంటారో అలాగా, మీరు ఎలాగ కప్పు గెలుచుకు కప్పు పట్టుకుని తిరుగుతుంటారో, హాట్ వాటర్ కోసం, కాఫీ కోసం ఎలా తిరుగుతుంటారో అలాగే కప్పు పట్టుకొని మీరు విజయంగా రావాలి. బిగ్ బాస్ 4 సీజన్ విన్నర్ గా కప్పు పట్టుకొని మీరు రావాలని చూస్తున్నా. ఆల్ ది బెస్ట్ అవి, ఆల్ ది బెస్ట్ అవి అవి జిందాబాద్ అవి 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 అవి. శుక్రవారం నాడు రాత్రి ఎపిసోడ్ ఇటు ప్రేక్షకులకి కానీ అటు కంటెస్టెంట్స్కి కానీ, బుధ గురువారాలు ప్రసారం చేసినటువంటి ఏవీలకి పోటీగా ఆనందోత్సాహాలని కలగజేసినాయి. కోవిడ్ నిబంధనలు కలగజేసినటువంటి ఇబ్బందిని అధిగమించి చక్కగా కంపోజ్ చేసి ఏవీల కంటే ఉత్తమంగా మనకి ప్రసారం చేసినటువంటి బిగ్ బాస్ సిబ్బందిని మనం ప్రత్యేకంగా అభినందించి తీరాలి. అలాగే ప్రతి శనివారము అక్కినేని నాగార్జున గారు ప్రవేశించినప్పుడు ఆ వారం ఎలిమినేషన్స్లో ఉన్నటువంటి సేవ అయ్యేటువంటి సభ్యులని అధిగమంగా మందలిస్తూ ఎలిమినేట్ అయ్యే వారి పట్ల కాస్త సౌమ్యత చూపించటం అనేటువంటిది ఆనవాయితీగా వస్తూ ఉన్నది. దానిని మనం సూచనగా తీసుకుంటూ ఉండటం లోగడ జరిగింది. అలాగే ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్ ప్రవేశము వారి సంభాషణ మనకేమన్నా సూచన చేసిందేమో కూడా ఒక పర్యాయం చూద్దాం. మొదటగా చివరిసారిగా ఎలిమినేట్ అయినటువంటి మోనాలు ప్రవేశం చాలా బాగుంది. ఆమె రాక అఖిల్కి చాలా ఆనందాన్ని కలగజేసింది. సోహెల్కి కానీ లేడీ కంటెస్టెంట్స్కి కానీ మంచి తృప్తి కలిగింది. ఆమె ప్రవేశాన్ని అభిజిత్ కూడా అంతే చక్కగా ఆస్వాదించాడు. తన అభిమానాన్ని ఆమె పట్ల చాలా హుందాగా తెలియచేశాడు. అలాగే ఆమె వెళ్ళిపోతున్నప్పుడు బెలూన్లు వదులుతూ కొన్ని సూచనలు చేసింది అని మనం భావించవచ్చు. అలాగే తనకి బాగా ఇష్టమైనటువంటి బాండింగ్ ఉన్నటువంటి అఖిల్ పేరు మొదటగా చెబుతూ నీ యొక్క కోరిక నెరవేరుతుంది అని ఆశిస్తున్నాను అంటూ బెలూన్లు వదులుతుంది. రెండవ క్యాండిడేట్గా అభిజిత్ విషయంలో వేరుగా ఆమె మాటలు మనకు వినిపిస్తాయి, ధ్వని వేరుగా వినిపిస్తుంది. నీ మనస్సులో ఉన్నటువంటి కోరిక నెరవేరుతుంది అంటుంది. అఖిల్కి తన కోరికగా చెబుతుంది, తన భావముగా చెబుతుంది. అభిజిత్ యొక్క కోరిక నెరవేరుతుంది అనేటువంటి సూచన చేయటం ద్వారా బయట ఏమి జరుగుతున్నదో సూచనప్రాయంగా ఆమె వెల్లడించిందని నేను భావిస్తున్నా. అట్లాగే మన సోషల్ మీడియాలో చూస్తున్నటువంటి విధముగా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అంటూ దేత్తడి హారికని సంబోధించటం కూడాను సూచనగా భావించవచ్చు. అసలు సన్నివేశం తర్వాత జరిగింది.
మొదటగా మనకి హరికథా గొంతు ప్రవేశిస్తుంది. కళ్యాణి కరాటే కళ్యాణి రాక సూచిస్తుంది. వంటలక్కలో పెద్ద అక్క, ఆమె సంభాషణ చతురత. అలాగే ఆమెతో కలిసి వచ్చినటువంటి లాస్య వీరికి కలగజేసిన ఆనందము. అభిజిత్ని హారికని ఆట పట్టించినటువంటి విధానము ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయి. ప్రతి వ్యక్తిని పేరు పేరుగా గుర్తు చేసుకుంటూ చాలా కొద్ది రోజులు ఉన్నా కూడా నన్ను కరాటే కళ్యాణి బిగ్ బాస్ హౌస్ పట్ల అనుబంధాన్ని, హౌస్ మేట్స్ పట్ల తనకి ఉన్నటువంటి అవ్యాజమైనటువంటి ప్రేమని చూపించినటువంటి విధానము చాలా బాగున్నది. అది ఆమె హృదయ వైశాల్యాన్ని మనకి తెలియచేస్తూ ఉంటుంది. ప్రేక్షకులు గ్రహించవలసినది ఏంటంటే, కేవలము టాస్క్లు ప్రదర్శించటము అలాగే గెలవటమే కాదు, బిగ్ బాస్ హౌస్లో ఉన్న సమయము మొత్తము ఎలా ఉంటాము అనేటువంటిది ప్రమాణము గెలవటానికి అనేటువంటిది కళ్యాణి కరాటే కళ్యాణి మనకి తెలియచేసింది. ఆ అనుబంధాన్ని చాలా బాగుంది. తర్వాత ఒక చిలిపి జంట రూపములో కుమారశాయి స్వాతి ప్రవేశించారు. ఒక విచిత్రమైన కంపారిజన్, వారిద్దరూనూ వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా బిగ్ బాస్ హౌస్లోకి ప్రవేశించారు. అలాగే ఆమె కొద్ది రోజులు మాత్రమే ఉండి వెళ్ళిపోయింది. కుమారశాయి ఇంకా ఎక్కువ వారాలు ఉండటానికి అర్హత ఉన్నా కూడా ఒక పొరపాటు ఎలిమినేషన్ వలన బయటికి వెళ్ళిపోవటం జరిగింది. దాన్ని ప్రేక్షకులు కూడా గ్రహించే ఉంటారు. అట్లాగే స్వయంగా కవి కూడా అయినటువంటి కుమారశాయి చెప్పినటువంటి మాటలు, అతను ఉపయోగించినటువంటి సంభాషణ పదాలు చాలా బాగున్నాయి. అతని చతురత ఎక్కడున్నదంటే, ప్రస్తుతం భారతదేశానికి ఆస్ట్రేలియాకి జరుగుతున్నటువంటి క్రికెట్ని కంపేర్ చేస్తూ బిగ్ బాస్ హౌస్లో ఉన్నటువంటి కంటెస్టెంట్స్తో ఎవరన్నా ప్లేయర్కి కానీ కెప్టెన్కి కానీ మంచి పేరు వస్తుంది, కానీ ఎంపైరు లేకపోతే సంచాలకుడుగా ఉన్నటువంటి వారికి పేరు రావటం అనేటువంటిది, ఆ సూచన చేయటం అనేటువంటిది అభిజిత్ని ఉద్దేశించి చేయటం, అందులో అతను గెలవబోతున్నాడు అనేటువంటిది చెప్పకనే చెప్పాడు అని మనం భావించవచ్చు. చిలిపి జంటగా వచ్చినా కూడా ఆమె చెప్పినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, చూడటానికి ప్రేక్షకులకి చాలా అందముగా బిగ్ బాస్ హౌస్ కనబడుతుంది, కానీ దాని లోపల ఉండటం ఎంత కష్టమో లోపల ఉన్నవారికి తెలుస్తుంది అని బిగ్ బాస్ హౌస్ మేట్స్ యొక్క కష్టాన్ని, ఏ కష్టం వల్ల తను బయటికి వెళ్ళిందో కూడా నన్ను తెలియచేసినటువంటి విధానము చాలా బాగుంది. బిగ్ బాస్లో ఎలిమినేట్ అయిన వ్యక్తులు రావడం జరిగింది. ఫస్ట్ మోనాల్ తర్వాత కరడి కళ్యాణి, లాస్య తర్వాత కుమార్ సాయి, స్వాతి దీక్షిత్, తర్వాత మళ్ళీ వాళ్ళ తర్వాత గంగవ్వ ఎంట్రీ ఉంది, తర్వాత గంగవ్వ తర్వాత మరియు దివి, మహబూబ్, తర్వాత నోయల్ లాస్ట్లో ఉన్నట్టున్నాడు నోయల్. వీళ్ళందరూ కనబడ్డారు కానీ, హెల్మెట్ అయిన వ్యక్తులు కనబడ్డారు కానీ, వీరు దేవి నాగవల్లి మరియు అమ్మ రాజశేఖర్, సూర్యకిరణ్ వీళ్ళు కనబడలేదు. బహుశా వాళ్ళకు ఏదైనా షూటింగ్ ప్రాబ్లం వల్ల రాకపోవచ్చు అని అనుకుంటా ఉన్నా, వీళ్ళు మాత్రం చాలా బాగా ఎంటర్టైన్మెంట్ చేశారు. లాస్య, కరడి కళ్యాణి కానీ వచ్చి కొంచెం ఎంటర్టైన్మెంట్ చేశారు. అందులో కొంచెం కుమార్ సాయిది కొంచెం నచ్చింది, ఎందుకంటే అఖిల్ దగ్గర పోయి పులిహోర రాజా, మన ఇద్దరం పులిహోర రాజా అని అనడం కొంచెం ఎంటర్టైన్మెంట్గా అనిపించింది. చాలా బాగా అనిపించింది నిన్నటి ఎపిసోడ్. గంగవ్వ రావడం కూడా జరిగింది. గంగవ్వ అఖిల్ అనుకుంటూ రావడం జరిగింది. రాకముందే అఖిలను సోయిల్ మాట్లాడుకుంటూ ఉన్నారు, నెక్స్ట్ గంగవ్వ వస్తుంది కావచ్చు అని మాట్లాడుకున్నట్టే
నన్నే పిలుస్తుందని అఖిల అనడం జరిగింది. గంగవ్వ నన్ను అఖిల అని పిలుస్తుందని అఖిల అంటున్నాడు. సోహిల్ ఉండి నన్నే పిలవాలని సోహిల్ అన్నాడు. అప్పుడు నేను ఏడుస్తానని అఖిల అన్నాడు. వెంటనే అది అయిన వెంటనే గంగవ్వ అఖిల అనుకుంటూ వచ్చింది. అవధులోకి ఎంట్రీ అయింది. ఇక్కడ అమరాశేఖర్ మరియు సూర్యకిరణ్ దేవి నాగవల్లి వీళ్ళు రాలేదు. మరి ఏం ప్రాబ్లమ్స్ మనకు తెలియదు కాబట్టి షూటింగ్స్ ప్రాబ్లం వల్ల ఏదైనా దేవి నాగవల్లి ఆల్రెడీ టీవీ 9లో ఉంది కాబట్టి తను ఆ సో న్యూస్ ద్వారా రాకపోవచ్చు అని నేను అనుకుంటా ఉన్నా. అమరాశేఖర్ ఆల్రెడీ కొంచెం బిజీగా ఉండవచ్చు, షూటింగ్స్ ఉంటాయి కాబట్టి అని అనుకుంటా ఉన్నా. వాళ్ళు కూడా వస్తే బాగుండని నాకు అనిపించింది. హాయ్, ఇట్స్ మీ మాధవీలత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జిఎన్ఎన్ టీవీ.